హత్నూర మండలం సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ కొప్పు నర్సింహులు నాలుగో వర్ధంతిని మండలంలోని దౌలతాబాద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గురువారం నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు నర్సింహులు 30 ఏళ్ల పాటు హత్నూర మండలంలో వివిధ దినపత్రికల్లో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సీనియర్ జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా హత్నూర మండల ప్రజల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఆంజనేయులు, శ్రీవారి కరీం, ప్రభాకర్, శ్రీనివాస్, శ్రీశైలం, భిక్షపతి, దస్తగిరి, నగేష్ తదితరులు హాజరయ్యారు. కొప్పు నర్సన్న ఈరోజుకు 4 సంవత్సరాల క్రితం మా నుంచి దూరమైన బాధను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. అయినప్పటికీ కామ్రేడ్ నర్సన్న ఆశయ సాధన కోసం హత్నూర మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నర్సన్నను స్మరిస్తూ ఆయన వేసిన బాటలో ముందుకు సాగుతుండడం ప్రెస్ క్లబ్ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మండల సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు కామ్రేడ్ నర్సింహులన్న మా అందరికీ దూరమై 4 సంవత్సరాలు కావస్తుంది. అనేక ఏళ్ళుగా హత్నూర మండలంలో జర్నలిస్టుగా పనిచేసి మండలంలో ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా తనదైన శైలిలో పరిష్కారానికి కృషి చేసే నర్సంల మా అందరికీ దూరం కావడం చాలా బాధాకరంగా ఉంది.